ఒప్పుకుంటాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరకాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. ఈరోజు ఒక రాయితో దాడి కాదు, అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరకాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళం అంగుళంన్నర పక్కగా జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద, పక్కగా జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తాంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూశా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో, వీడియోస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలు, ఈ తెలుగు తమ్ముళ్ళు, కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చే అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది, చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఇంకోటి చెబుతున్నాడు, ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు, 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు, 2 అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యి ఊపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు, కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు, ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు, వీడు ముఖ్యమంత్రి కొండకి ఎక్కడ కరెంటు తీయలేదు, వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేశారా? పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే, ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో, ఎవడో ఒకటి బస్సు మీద ఇంకో 4 నిలబడి ఉంటారు, చేతులు ఎత్తి ఎవడికన్నా షాక్ కొడుతుందని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు.
ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు, పైన వెళ్ళి ఓపెన్ టాపులో తిరుగుతుంటే, ఇటువంటి దుర్మార్గపు మాటలు. ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది, ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, పనికిమాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు. బ్లాక్ క్యాట్ పనికిమాలినటువంటి వెధవలు 420 వాళ్ళకి ఇస్తున్నారు. సెక్యూరిటీ అని చెప్పి, బ్లాక్ క్యాట్ అని చెప్పి, ఈ చంద్రబాబుకి ఎందుకు, ఈ రోగ్కి సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధంగా ఉన్నాడు, ఈ వెధవకి ఎందుకు? ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది. దీనికి ఒక సామాన్యుడు, ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు. దీని వెనకాల చాలామంది పెద్దలు హస్తం ఉంది. ఎంత దుర్మార్గం అంటే, ఈ వెధవ చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంట, చేసినాడి మీద కాదంట, యాక్షన్ తీసుకోవాల్సింది, పట్టుకోవాల్సింది. అధికారులు అంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట, అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు. ఈ వెధవ మాటలు, ఈ 420 మాటలు, ఈ దొంగ మాటలు. ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. అధికారులను అంటే యాక్షన్ తీసుకుని, అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ వెధవ ఎలక్షన్ కమిషన్కు సలహా ఇస్తున్నాడు. ఎన్నికల్లో అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెధవ ఇతను.